Hi engineers, welcome to Electrical Engineering Telugu channel. ఈ రోజు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ క్వశ్చన్ సిరీస్ లో భాగంగా క్వశ్చన్ ఏంటంటే వోల్ట్ మీటర్స్ అమ్మీటర్స్ లో అయితే మనకి ఒక కాయిల్ ఉంటుంది. అదే వాట్ మీటర్ లో అయితే రెండు కాయిల్స్ ఉంటాయి. అది ఎందుకు? అసలు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బేసిక్ క్వాంటిటీస్ ఏంటండి? వోల్టేజ్ కరెంట్ ఎలక్ట్రికల్ పవర్. ఈ డిసి వోల్టేజెస్ ని డిసి కరెంట్స్ ని మెజర్ చేయడానికి మనకి పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అదే విధంగా ఏసీ వోల్టేజెస్ ని ఏసీ కరెంట్స్ ని మెజర్ చేయడానికి మనకి ఎంఐ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అదే విధంగా అది డిసి పవర్ అయినా ఏసీ పవర్ అయినా పవర్ ని మెజర్ చేయడానికి మనకి డైనమోమీటర్ టైప్ వాట్ మీటర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. అయితే అసలు ఈ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్స్ ని యూటిలైజ్ చేసుకొని మనం కేవలం వోల్టేజ్ ని గాని కరెంట్ ని గాని మెజర్ చేయగలం, పవర్ ని మెజర్ చేయడానికి పనికిరావు. అదే విధంగా ఎంఐ ఇన్స్ట్రుమెంట్స్ కూడా. అది ఎందుకో ఇప్పుడు చూద్దాం. అసలుకి మనం మీటర్ ని సర్క్యూట్ లో కనెక్ట్ చేసినప్పుడు, ఒకవేళ థర్మీటర్ అయితే సర్క్యూట్ లో ఎప్పుడైతే కనెక్ట్ చేసి మనం లోడ్ ఆపరేట్ చేస్తామో అది రీడింగ్ చూపిస్తుంది. రీడింగ్ ఎలా చూపిస్తుంది? దాంట్లో ఉన్నటువంటి పాయింట్ అనేది మూవ్ అయ్యి ప్రాపర్ గా దగ్గరికి వెళ్ళి ఆగుతుంది. అంటే ఏంటి, పాయింట్ మూవ్ అవుతుంది. మూవ్ అవ్వాలంటే మనకి యూనిట్ డైరెక్షన్ లో టార్క్ కావాలి. యూనిట్ డైరెక్షన్ లో టార్క్ కావాలి అంటే మనకి రెండు మ్యాగ్నెటిక్ ఫీల్డ్లు కావాలి. సో కాబట్టి ఈ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్స్ లో మనకి ఏంటంటే అది పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి దాని లోపల ఆల్రెడీ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆల్రెడీ ఉంటుంది. నువ్వు ఇన్స్ట్రుమెంట్ ని సర్క్యూట్ లో కనెక్ట్ చేయడానికన్నా ముందలే ఆ ఇన్స్ట్రుమెంట్ లోనే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఆ ఇన్స్ట్రుమెంట్ ని సర్క్యూట్ లో కనెక్ట్ చేసావో ఆ కనెక్ట్ చేసినప్పుడు ఇంకో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నువ్వు ప్రొడ్యూస్ చేయగలగాలి. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేయడానికి నువ్వు ఇంటర్నల్ గా పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ లో ఒక కాయిల్ యూటిలైజ్ చేస్తావు. అదే మూవింగ్ కాయిల్. ఆ కాయిల్ మూవింగ్ సిస్టమ్ మీద ఉంటుంది కాబట్టి మూవింగ్ కాయిల్. అంటే పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ లో మనకి కేవలం ఒక మెజరింగ్ ఎలిమెంటే ఉంది. అదేనండి, ఒక కాయిల్ ఉంది. కాబట్టి ఆ కాయిల్ ని నువ్వు కనెక్ట్ చేస్తే లోడ్ కి సిరీస్ గా కనెక్ట్ చేయాలి, లేదంటే లోడ్ కి ప్యారల్ గా కనెక్ట్ చేయాలి. సో ఆ కాయిల్ ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది నీకు లోడ్ కు సిరీస్ గా కనెక్ట్ చేస్తే లోడ్ కరెంట్ కు ప్రొపోర్షనల్ గా ఉంటుంది, లోడ్ కు ప్యారల్ గా కనెక్ట్ చేస్తే లోడ్ వోల్టేజ్ కు ప్రొపోర్షనల్ గా ఉంటుంది. కాబట్టి ఆ ఇన్స్ట్రుమెంట్స్ మనం అయితే వోల్ట్ మీటర్స్ గా యూటిలైజ్ చేయాలి, లేదంటే అమ్మీటర్స్ గా యూటిలైజ్ చేయాలి. కేవలం ఒక కాయిల్ యూటిలైజ్ చేస్తున్నాం కాబట్టి ఏదో ఒక క్వాంటిటీని మాత్రమే మెజర్ చేయగలం, అదైతే వోల్టేజ్ లేకపోతే కరెంట్. ఓకేనా? అందుకే మన పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్స్ కేవలం వోల్టేజ్ ని కరెంట్ ని మెజర్ చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి. సో ఆ ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఆ కాయిల్ టెర్మినల్స్ నే మనం ఇక్కడ మీటర్ యొక్క రెండు టెర్మినల్స్ గా మనకి బయటకు వస్తాయి అన్నమాట. సో ఒకవేళ థర్మీటర్ అనుకో, దాన్ని మనం ఏం చేస్తాం, ఇలా లోడ్ కి సిరీస్ గా కనెక్ట్ చేస్తాం. కాబట్టి లోడ్ లో ఫ్లో కరెంట్ ఫస్ట్ మీటర్ లో నుంచి లోడ్ లోకి వెళ్తుంది కాబట్టి అది లోడ్ కరెంట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అలా కాకుండా నువ్వు ఇది వోల్ట్ మీటర్ అనుకోండి, దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి, సప్లై డైరెక్ట్ గా లోడ్ కి అప్లై చేస్తాం, సేమ్ అదే లోడ్ కి ప్యారల్ గా మన ఇన్స్ట్రుమెంట్ కూడా ఇలా ప్యారల్ గా కనెక్ట్ చేస్తాం కాబట్టి ఈ లోడ్ వోల్టేజ్ ప్రొపోర్షనల్ గా మీటర్ లో కరెంట్ ఫ్లో అవుతుంది. కాబట్టి దాన్ని మనం వోల్ట్ మీటర్ లాగా రిఫ్లెక్ట్ చేయాలి. అంటే మెజర్ చేస్తే వోల్టేజ్ మెజర్ చేయడం, లేదంటే కరెంట్ మెజర్ చేయడం. ఎందుకంటే ఇంట్లో ఉంది ఒక కాయిల్, అంటే ఒక మెజరింగ్ ఎలిమెంట్ కాబట్టి ఒక క్వాంటిటీనే మెజర్ చేయగలం. అదే మూవింగ్ ఐరన్ అనుకోండి, అది ఒక డిఫరెంట్ అనమాట. దాంట్లో కూడా ఒక కాయిలే ఉంటుంది, ఒక ఫిక్స్డ్ కాయిల్ ఉంటుంది. అది కూడా ఇట్లానే, అయితే ఒక కాయిల్ ఉంది కాబట్టి ఒక మెజరింగ్ ఎలిమెంట్ ఉంది కాబట్టి అయితే కరెంట్ మెజర్ చేస్తుంది, లేకపోతే వోల్టేజ్ ని మెజర్ చేస్తుంది. కానీ మనకి పవర్ ని మెజర్ చేయాలంటే ఎన్ని క్వాంటిటీస్ కావాలండి? అసలు పవర్ ఫార్ములా ఏంటి? పవర్ పి ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ ఐ. డి సిస్టమ్ అయితే అది ఏ సిస్టమ్ అయితే వి ఇంటూ ఐ ఇంటూ కాస్ ఫై. సో అంటే ఇక్కడ రెండు క్వాంటిటీస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఎలక్ట్రికల్ క్వాంటిటీస్, ఒకటి వోల్టేజ్, రెండోది కరెంట్. ఇక్కడ కూడా అంతే, వోల్టేజ్ కరెంట్. పవర్ ఫ్యాక్టర్ అనేది మనకి ఎలక్ట్రికల్ క్వాంటిటీ కాదు, అది జస్ట్ ఒక ఫ్యాక్టర్ అంతే. కాబట్టి రెండు క్వాంటిటీస్ మెజర్ చేయాలి కాబట్టి మనకి రెండు మెజరింగ్ ఎలిమెంట్స్ ఉండాలి, అంటే రెండు కాయిల్స్ ఉండాలి. ఒక కాయిల్ మనం లోడ్ కి సిరీస్ లో కనెక్ట్ చేస్తాం, రెండో కాయిల్ ని లోడ్ కి ప్యారలల్ గా కనెక్ట్ చేస్తాం. అంటే ఈ సిరీస్ కాంబినేషన్ ప్యారలల్ గా వస్తుంది అన్నమాట ఈ కరెంట్. అందుకే సిరీస్ గా కనెక్ట్ చేసిన కాయిల్ మనం కరెంట్ కాయిల్ అంటాం, ప్యారలల్ గా కనెక్ట్ చేసిన దాన్ని వోల్టేజ్ కాయిల్ లేదంటే ప్రెజర్ కాయిల్ అంటాం. ఈ వోల్టేజ్ కాయిల్ ప్రెజర్ కాయిల్ అనేది మనం మూవింగ్ సిస్టమ్ మీద మనం అరేంజ్ చేస్తాం కాబట్టి దీని మూవింగ్ కాయిల్ అని కూడా అనొచ్చు, ఈ కరెంట్ కాయిల్ మనం ఫిక్స్డ్ కాయిల్ అని కూడా అనొచ్చు. ఇక్కడ ఈ కరెంట్ కాయిల్ అనేది కరెంట్ మెజర్ చేస్తుంది, వోల్టేజ్ కాయిల్ అనేది వోల్టేజ్ మెజర్ చేస్తుంది. సో టోటల్ గా ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ అనేది మనకి
output lo meter reading ga ivadam jarugutunnadu v into i aithe ee power factor ni asalu ki ee watt meter reading lo ela consider chestund anedi manam inko interview question lo deeniki extension lo cheptunnam. Thank you engineers, thank you so much. This is the result. Voltmeter lo ammeter lo aithe manaki ఒక కాయిల్ ఉంటుంది అదే వాట్ మీటర్ లో అయితే రెండు కాయిల్స్ కంపల్సరీగా కావాలి. థ్యాంక్ యూ ఇంజనీర్స్, థ్యాంక్ యూ సో మచ్.